ప్రతి వ్యక్తి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చందుతి ఎస్ఐ సునీల్ అన్నారు. చందుతి మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో ఆటో యూనియన్ వారికి కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ కొన్ని వారాల నుండి దేశంలో కోవిడ్-19 కరోనా కేసులు రెండోసారి విజృంభిస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిషేధాజ్ఞలను జారీ చేస్తుందని ప్రజలు తప్పనిసరిగా బాధ్యతగా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సభలు సమావేశాలు ర్యాలీలు ధర్నాలు వంటి గుమికూడి జరుపుకునే వంటివి చేరాదని అన్నారు. డ్రైవర్స్ అండ్ ఓనర్స్ వారితో చెందుతి పోలీస్ స్టేషన్ ఆవరణలో సమావేశం నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధోరణిలను ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించడం కోసం అట్లానే ఈ సో దానికి కూడా అందరూ సహకరించాలి. సో ఈ ఫైన్ వేస్తే మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఫైన్ కట్టుకోవాల్సి ఉంటుంది. అదంతా మనం అవాయిడ్ చేయాలంటే మాస్క్ అనేది కంపల్సరీ ధరించండి. అందరూ కూడా ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలి. థ్యాంక్ యూ.